విజయభాస్కర్ రెడ్డి గారు చాలా నిజాయితీ పరుడు అని చెప్తారు చాలా మంచి నాయకుడు అని చెప్తారు చాలా మంచి అనుభవం ఉందండి విజయభాస్కర్ రెడ్డి గారు గౌరవం ఇస్తుండే అందరికీ వెంగళరావు కూడా అంతే వీళ్ళకి పక్షపాతం ఉండకపో కార్యకర్తలు అంటే చాలా గౌరవం ఉంటుంది ఎటువంటి చిన్న కార్యకర్త నుంచి పెద్దదాకా కూడా గౌరవం వాళ్ళ పర్సనల్ లెవెల్తో మాట అది మనకు అనవసరం కానీ అయితే రిలేషన్షిప్ ఆయనది కానీ ఈయనది కానీ చాలా బాగుండి చెన్నారెడ్డి కూడా ఏడగకున్నా ఇట్లా సేమ్ జనార్దన్ పిలుస్తుంది కార్యకర్తలు పేర్లు పెట్టి పిలుస్తుంది సేమ్ రాజశేఖర రెడ్డి కూడా ఏ కార్యకర్త వచ్చినా ఏ ఊరికెళ్ళి వచ్చినా ఏ జిల్లాకి వెళ్ళి ఏమైనా జిల్లాలో అయినా బాగున్నాడు అని అంటుండే రాజశేఖర రెడ్డి ఇవాళ హనుమాన్ రెడ్డి పక్క గుండి ఎక్కడికెళ్ళి వచ్చిండు అంటారు రాజశేఖర రెడ్డి కూడా చాలా మంది నాయకులను పార్టీలకు తీసుకొచ్చారు కదా ఎన్ఆర్ఐలకు టికెట్ ఇచ్చాడు లేకపోతే వేరే పారిశ్రామికవేత్తలకు తీసుకొచ్చి టికెట్లు ఇచ్చాడు ఆయన ప్యూర్ ఏం పెద్ద ఎంకరేజ్ కాదు కదా లేదండి కార్యకర్తలకు ఎంకరేజ్ చేసిండు అప్పటికి కార్యకర్తలు సగం మంది లేకుండేది ప్రతి కార్యకర్త అట్లాంటి నీకు సర్వసత్యనారాయణకు రిజర్వ్ సీటు ఇచ్చేది జనరల్ సీట్ ఎందుకు ఇచ్చినది సర్వసత్యనారాయణ చుట్టమ్మా జనరల్ సీట్ ఇచ్చిండు ఇప్పుడు విఠలరావు పనిచేయలేదు అందరికి పనిచేసింది కదా అటువంటి చాలామంది కార్యకర్తలకు ఆయన ఊపిచ్చు ఆ కొంతమంది ఉంటుంది చూడండి పది పర్సెంట్ మనము చెప్పలేము నాయకత్వముల ఏదో ఉంటుంది కానీ నైంటీ పర్సెంట్ నాయకత్వం లేదు కదా ఎన్ఆర్ఏనే ఉన్నాయి ఎవరండి ఇప్పుడు మధుయాస్కి ఎక్కడికి వచ్చిన అదే అదే నేను అదే లగడపాటి మధుయాస్కి ఇట్లాంటి కొంతమందిని తీసుకొచ్చాడు కదా రాజశేఖర్ లగడపాటి మొదటి నుంచి ఉన్నాడు అండి లగడపాటి మామ నీకు ఉపేందర్ ఉండే కదా ఉపేందర్ నుంచే కదా ఉపేందర్ సీట్ వదులుకుంటే నేను లగడపాటికి ఇచ్చారు కదా విజయవాడ ఏం కౌంటర్ చేసుకో ఏమంటున్నాను అందుకే రాజకీయంలా అనుభవం కావాలి కొంత ఇది కావాలి మనం మనకు స్క్రిప్ట్ కావాలి లేకపోతే దానికి లెవెల్ మనం అక్కడ పనిచేసే విధంగా తినగాలి ఏం లేకుండా ఆయనకి ఇచ్చిన అంటే అది ధర్మం కాదు అధర్మం అది ఆ రోజు నేను కన్నాడు నా ప్లేస్లో నేను ఇచ్చేయండి నేను తప్పకుండా సీనియర్ మోస్ట్ మంత్రి ఉండే బీజేపీలోకి వెళ్ళొచ్చుండే ఆయన ఎవరు రాజకుల రాజకీయ జనతా పార్టీ ఆయన ఉపేంద్ర రాలేదా సత్య సత్యనారాయణ ఎక్కడికి వెళ్ళొచ్చున్నాయి మరి నందలేకి ఇవ్వచ్చు కదా సత్యనారాయణకి ఇక్కడినిచ్చి నందేలే కారణం నాగర్ కర్ణులు పంపించాడు కదా కొన్ని ఉన్నాయి తప్పు లే అప్పు లేకుండా తప్పు లేకుండా భగవంతుడు ఎవరిని పెట్టలేదు ఆయన దృష్టిలో అందరున్నారు హిందువులకు దేవుడు ఒక్కడే కాదు దేశానికి అందరికీ భక్తి దేశభక్తే ఇది వాస్తవము కాంగ్రెస్ పార్టీలో రైట్ ఇంకొక మాట డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు నిత్యం గాంధీభవన్లో కనిపించేవాడు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు డిఎస్ లాంటి వ్యక్తి పార్టీ మారి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియని పరిస్థితి తెలంగాణకు ముఖ్యమంత్రి బీసీలలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరంటే నెంబర్ వన్ ఆయన పేరే వచ్చేది ఎందుకని అంత రాంగ్ స్టెప్ తీసుకున్నారు జానద రెడ్డి గారు సమయం ఇప్పుడు ఎంతో ఎదుగుతుంటాం ఒక్కసారి కుప్పగలిపోతుంది భగవంతు సమయం మనకు ఏముంది ఆయన మైండ్లో ఏముండను చాలా పెద్ద మనిషి ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచి వచ్చేటోళ్ళు అంత మంచి ఇది ఆ సమయం ఏ అవుతున్నది సమయంలో అది ఏం డిసిషన్ తీసుకోవాలనో మరి కొడుకుల గురించు దేని గురించో మరి కొడుకులు ఎదగాలని కూడా ఉంటుంది కొన్ని సందర్భంలో కొన్ని విషయాలు చెప్పలేము అండి ఎవరికి సీనియర్ అయినా కానీ ఎవరైనా మంచి మంచి లీడర్ల గురించి మనం ఏం చెప్పలేము కష్టాలు వస్తాయి మంచోళ్ళకే చెడు అబద్ధాలు చెప్పి చెడు చేస్తాను కష్టం ఇక్కడ వస్తుందండి ఇలా అబద్ధం చెప్పి చెడు చెప్పి అందరు గెలుస్తున్నారు రాష్ట్రాలను కూడా బాగుడుతున్నారు మంచి అనికే కదా ఇలా నీకు పోయింది మధ్యప్రదేశ్ ఎందుకు పోయిందండి గోవా ఎందుకు పోయిందండి ఇలా పాండిచేర్ ఎందుకు పోయిందండి లెఫ్టినెంట్ గవర్నర్ తీసి గవర్నర్ పెట్టారు అబద్ధాలు ఆడేటోళ్లకు జల్దీ గెలుపు ఉంటుంది తర్వాత లాంగ్ టైం ఓటమి ఉంటుంది మంచి వాళ్ళకు చాలా లేటుగా మంచితనం వస్తుంది అప్పుడు ప్రజలు నమ్మరు వీళ్ళను కేకే అదృష్టవంతుడు అనుకుంటా కదా ఆ బ్యాచ్ లో చూస్తే ఆయన ఆయన రాజ్యసభ బిడ్డ ఇప్పుడు మేయర్ అయింది కొడుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉన్నట్టుంది చూడు కేకే గారు జర్నలిజం చేసిన కేకే గారు ఫస్ట్ జర్నలిజం చేసిన నేను ఒక ఉదాహరణ చెప్తా రోసే గారు అంత అదృష్టవంతుడు ఎవరు లేరండి ముఖ్యమంత్రి అనుకు అంటాను అనుకోలేదు గవర్నర్ అయితే అని అనుకోలేదు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు వివిధ ముఖ్యమంత్రిని అప్పుడు రోషే గారు ఆపోజిషన్ పార్టీ కౌన్సిల్లో తిరుగుతూనే ఉంది ఇది ఎందుకు బాధ అని ఆయన కాంగ్రెస్లోకి వచ్చి ఉండి అడికేళ్ళు అయ్యండు ఆయన గెలుసు ఉదాహరణకి ఇలా కేకే గారు కూడా జర్నలిజం ఉండేది చెన్నారెడ్డి వచ్చినప్పుడు డెబ్బై ఎనిమిదిలో ఈయన గ్రాడ్యుయేట్ దాంట్లో ఎమ్మెల్సీ అయ్యాడు సిటీలోనే అప్పుడు రెండు డిస్టిక్లే ఇది హైదరాబాదు ఇదే ఉండే అప్పుడు రంగారెడ్డి లేకుండే ఆయన అప్పుడు అయ్యిండు అడికేళ్ళు విద్యామంత్రి అయ్యిండు తర్వాత మెల్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పుచ్చుకుంటాడు కాంగ్రెస్లో పీసీస్ అయ్యాడు జనరల్ సెక్రటరీ అయ్యిడు ఇన్ఛార్జ్ అయ్యిండు సీడబ్ల్యూసీ మెంబర్ అయ్యిండు అన్నీ అయ్యిడు ఆయన మొదలు నుంచి ఆయనకు జర్నలిజం ఉన్నది కాబట్టి మీ అందరినీ అనలేను కానీ ఆయనకున్న అతి తెలివి కానీ తెలివి కానీ కొద్దిగా సమాలించుకొని అర్థం అయ్యిండు ఆయన అది ఆయన గొప్పతనమే మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి Follow us on Facebook and Twitter.